గత 4 రోజులుగా మన విజయవాడ అయితే కనుక వరద అయితే ముంచెత్తుతుందండి. సో ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాము. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో 3 బోట్లు అయితే మన ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి అయితే వచ్చేసి మన బ్యారేజ్ని ఇక్కడ ఉన్న గేట్లను అయితే ఢీ కొట్టడం అయితే జరిగింది. అది ఢీ కొట్టడం కూడా ఒక పెద్ద శబ్దం అయితే వచ్చిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మీరు విజువల్స్ చూసినట్లయితే ఇక్కడ ఉన్న గేట్ ఇది కంప్లీట్గా అయితే కనుక అసలు బ్రేక్ అయిపోయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ బోట్స్ ఎంత స్పీడ్గా వచ్చి మన బ్యారేజ్ గేట్ని తాకాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంత ఫ్లోటింగ్లో వరద అయితే వస్తుందన్నమాట, అంత ఫ్లోటింగ్గా వాటర్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక వరద కొంచెం చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. వరద అయితే చాలా వరకు మొన్నతో కంపేర్ చేసినట్లయితే వరద ఇప్పటికీ చాలా వరకు అయితే తగ్గింది. సో ఈ బోట్స్ అనేవి ఇంకా ఎప్పుడు తీస్తారు అని అయితే కనుక ఈ వరద మొత్తం కూడా కంప్లీట్గా అయితే మొత్తం వరద తగ్గిపోవాలంటండి ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ఈ వరద ఎప్పుడైతే కంప్లీట్గా తగ్గిపోతుందో అప్పుడే వెళ్ళి ఏదైనా మరమ్మతులు అయితే చేయగలము, బోట్స్ అయితే తీయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అండ్ అలాగే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని గేట్స్ కూడా బ్యారేజ్ మీద ఈ ఫ్లోటింగ్కి కొన్ని గేట్స్ కూడా చైన్స్ ఉంటాయి కదా, ఈ చైన్స్ అనేవి తెగిపోయాయి. కొన్ని గేట్స్కి అయితే కొన్ని చైన్స్ కూడా కట్ అయిపోయాయి. ఇంత స్ట్రాంగ్గా ఉండే గేట్స్కి కూడా తెగిపోయాయి అంటే వాటర్ ఫ్లోటింగ్ అంత ఉంది అన్నమాట మొన్నటి వరకు కూడా, నిన్నటి వరకు కూడా. సో ఈరోజు అయితే కనుక చాలా వరకు, చాలా అంటే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. సో నియరెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం అయితే ఊపిరి పీల్చుకోవచ్చు అని అనుకుంటున్నారు. సో కానీ ఎంత లేదనుకున్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా వాయుగుండం అయితే పడిందని చెప్తున్నారు. సో మళ్ళీ కూడా వర్షాలు ఒక 2-3 రోజులు మళ్ళీ భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే మళ్ళీ ఇక్కడ వరద ఉధృతి కూడా పెరగొచ్చిన అంచనా వేస్తున్నారు. సో ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఈ నియర్ బై ఉంటే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి కొంతమంది అధికారులు కూడా వచ్చి అందరూ చూసి వెళ్తున్నారన్నమాట, ఎలా ఉంది సిచ్యువేషన్, ఈ బోట్స్ పరిస్థితి ఏంటి, ఎలా తీయాలి అనేది కూడా వాళ్ళు ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఎంత ఏం చేసినా కూడా వాటర్ అనేది తగ్గందే, మేమైతే ఏం చేయలేం, వాటర్ కంప్లీట్గా తగ్గాలి మనం బోట్స్ తీయాలి అని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఆ రోజు నుంచి మన బోట్స్ ఎప్పుడైతే వచ్చి ఢీ కొట్టాయో ఆ రోజు నుంచి కూడా బ్యారేజ్ మీద మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారన్నమాట. ఎటువంటి వాహనాలని కూడా ఎలా అయితే చేయడం లేదు, జస్ట్ పోలీస్ వాహనాలు మాత్రమే వస్తున్నాయి. ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళు మాత్రమే వస్తున్నారు, అంతే తప్ప అట్లీస్ట్ వాక్ చేసుకొని వెళ్తానికి కూడా ఎవరిని అసలు ఎలా కూడా చేయట్లేం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి, ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజల్ని కూడా రక్షించాలి కాబట్టి పోలీసులు మన ప్రభుత్వం కూడా ఎవరిని ఎలా అసలు చేయనివ్వట్లేదు. సో బ్లాక్ చేస్తారనమాట, ఇటు సైడ్ బ్లాక్ చేస్తారు అండ్ అలాగే ఆ చివర కూడా బ్లాక్ చేసి పెట్టేశారు. మొత్తంగా మన బ్యారేజీకి అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. గత 20 ఏళ్లలో కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి వరద అయితే మేము చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మన బజవాడ అయితే ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి వరద అయితే మన బ్యారేజ్కి అసలు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. మనం మీరు చూసినట్లయితే మన రైల్వే ట్రాక్ దగ్గరకు కూడా వాటర్ అయితే వచ్చేసాయి. సో కొంచెం గ్యాప్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ ట్రాక్ కింద స్తంభాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అంత ఫ్లోటింగ్ అని అయితే కనుక ఇప్పుడు తగ్గిందనే చెప్పుకోవచ్చు. కొంచెం మనం ఆ కొంతలో కొంత ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు వరదలు, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, అల్పపీడన వాయుగుండం పడింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు కూడా ఇంకొక 2-3 రోజులు కూడా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ ఇక్కడ తిరిగే వాళ్ళే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ వరద కంప్లీట్గా తగ్గిన తర్వాతే ఆ బోట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని తీస్తామని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇంతకు ముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక బోట్ అయితే ఇక్కడ నుంచి కొట్టుకొని వచ్చేసింది. సో అది కూడా స్టిల్ ఈ రోజు వరకు తీయలేదు, దానికి కూడా చాలా ట్రై అయితే చేస్తున్నారు, అది కూడా ఇప్పుడు తీస్తారని అనుకుంటున్నాం. అండ్ అది కాకుండా ఆ బోట్స్ అనేవి ఇబ్రహీంపట్నం నుంచి అక్కడి నుంచే కొట్టుకొచ్చాయా లేదు అని అంటే ఎవరైనా కావాలని, దీనిలో ఏదైనా రాజకీయ ప్రోద్బలం కానీ ఏదైనా ఉందా అనేది ఒకటి క్వశ్చన్ అయితే రైజ్ అవుతుందన్నమాట. అంటే ఎవరైనా కావాలని చేశారనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే మాత్రం మన కృష్ణమ్మకి అయితే చాలా కోపం వచ్చిందనే చెప్పొచ్చు అనమాట. కృష్ణమ్మకి కోపం వచ్చింది, బ్రహ్మగారి
కాలజ్ఞానం ఏమన్నా నిజం అవ్వబోతుందా అని చెప్పేసి కూడా కొంతమంది రైజ్ అయితే చేస్తున్నారు. సో చాలా మందికి కూడా ప్రజలు కొంచెం కొంచెం భయపడుతున్నారు అన్నమాట. సో ఎందుకంటే కృష్ణమ్మ పెరిగి వెళ్ళి అమ్మవారి ముక్కు పుడకని తాగుతుంది అప్పుడు యుగాంతం అని చెప్పేసి అనే ఒకటి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారని చెప్పేసి ఉంది. సో దాని ప్రకారంగా జనాలు కూడా కొంచెం భయపడుతున్నారు ప్రజలు, ఎందుకంటే ఎప్పుడూ లేని సిచ్యువేషన్స్ ఈ అసలు ఎప్పుడూ చూడలేదు మన బెజవాడలో. వరదలేంటి, బ్యారేజ్కి ఇలాంటి సిచ్యువేషన్ రావడం ఏంటి, ఇలాగా బోట్స్ రావడం ఏంటి, ఇలా బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది కనుక ఏదైనా అయినట్లయితే మన విజయవాడ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరూ కూడా బాగా ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. సో కృష్ణమ్మకి కోపం వచ్చిందేమోనని చెప్పేసి చాలామంది కొంతమంది పూజలు కూడా చేస్తున్నారండి, అక్కడక్కడ పూజలు కూడా చేస్తున్నారు కృష్ణమ్మ శాంతించాలి అని చెప్పి పూజలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది మన బెజవాడ బ్యారేజ్ మీద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అంజలి, మెగా 9 టీవీ. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది, పిల్లర కాదు, పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ను కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది, ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది, ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి, ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి?